నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్యోపాసకులు వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు సూర్యోస్మితి అండి గురువు గారు నవరాత్రులు నిజంగా చాలా విశిష్టం కదా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోలేకపోవచ్చు ఓకే సో ఎస్పెషలీ మిమ్మల్ని ఫాలో అయ్యే మీ వ్యూస్ కోసం మీ అభిమానుల కోసం సో మిమ్మల్ని ఆరాధించే భక్ అంతే మన కుటుంబం కుటుంబం అందరూ చాలా మంది కొన్ని లక్షల మంది ఉన్నారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు సో వాళ్ళందరూ సింపుల్ గా సులభంగా నవరాత్రులు జరుపుకుని అంతటికంత ఫలితం రావాలి అంటే సింపుల్ రెమెడీస్ లాగా ఏమైనా ఉన్నాయంటారా సాధారణంగా అంటే ఇప్పుడు మనం ఆడంబరంగా చేస్తున్నామమ్మా అంటే ఎక్కడికక్కడ మనం మండపాలు పెట్టేసి చేస్తున్నాం పూర్వం ఇలా ఉండేది కాదు మండపాలు ఏ అయితే శరణవరాత్రులు అనగానే దేవీ నవరాత్రులు శక్తి స్వరూపి శక్తికి సంబంధించి మనకి మీరు పద్మాకర్రావు గారితో ఇంటర్వ్యూ చేస్తుంటారు ఆయన చెప్పారు ఒక ప్రవచనంలో భవిష్యోత్తర పురాణంలో ఈ ఇప్పుడు మనం చేసే అలంకారాలు ఇవాళ దుర్గాదేవి రేపు సరస్వతి ఇలాగా మనం ఇదంతా లౌకికంగా మనం ఏర్పాటు చేసుకున్నదే తప్ప శాస్త్రపరంగా కాదు ఆవిడ దుర్గాదేవి అమ్మవారు శక్తి స్వరూపిణి అంతే ఇవన్నీ మనం మన తృప్తి కోసం మనకున్న దానికోసం కొంతమంది డాంబికం కోసం చేస్తూ ఉంటాం పెద్ద పెద్ద మండపాలు అవి కట్టి ఏదో చేసేయాలని చేస్తూ ఉంటాం అంటే అది ఇక్కడ భక్తిని చూపించాల్సిన అవసరం లేదమ్మా భక్తిని ఎలా చూపిస్తావు అది లోపల ఉంటుంది అంతే అది అమ్మవారికి అవుతుంది తప్ప నీ ప్రజెంటేషన్ గొప్పగా చీరలు కట్టేసి అలంకారాలు అద్భుతంగా చేసేసి లోపల మనస్సులో లేనిది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది ఇది కాదు అక్కడ నేను పద్మాకర్రావు గారు దాంట్లోనే ఆ రోజు అప్పుడు కూడా నేను చండీ యాగం చేశాను ఇప్పుడు చాలామంది చాలా యాగాలు చేసేస్తున్నారమ్మా మీరు వెళ్ళి గమనించండి యాగశాలలో మనకు చండీ హోమానికి వాడేది ప్రధానంగా వాడేది ఏంటి అవునయ్య ఓకే మనకి మన భారతదేశంలో స్వతంత్రం వచ్చే సమయానికి నూట ముప్పై కోట్ల ఆవులు ఉండేవి అవునా డెబ్భై కోట్లు జనాభా ఉండేవారు ఇప్పుడు నూట నలభై కోట్ల మంది జనాభా ఆవులు ఎన్ని ఉన్నాయి మరి మరి ఫ్యాక్టరీల నుంచి విపరీతంగా అవునయ్యే ప్యాకెట్లు వస్తున్నాయి కేజీ ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి అవునయ్యే ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి మీరు స్వచ్ఛంగా కొంత కొన్ని గోశాలు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళి ఆవునయ్యి అడిగితే కేజీ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు చెప్తున్నారు మరి ఇక్కడ ఆరు వందల రూపాయలకు వచ్చేస్తుంది అక్కడ వాళ్ళు రెండు వేలు మూడు వేలు అంటే వీళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారా వీళ్ళు లాస్ పెట్టుకుని అమ్ముతున్నారా వ్యాపారం ఆలోచించండి ఇప్పుడు మనం దాంట్లో ఈ ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలతో తెచ్చినటువంటి ఆవు నెయ్యితో హవిసి ఇచ్చేసి యాజ్ఞికం జరుగుతుంది ఏం చేస్తున్నాం మనం కల్తీ కొవ్వుతో కొవ్వొత్తు వెలిగించడం మన మనకు నిషేధం మన దేవతార్చనలో ప్రధానంగా ఆవు నెయ్యి నువ్వుల నూనె కొంచెం పర్వాలేదు కొబ్బరి నూనె ఆ తర్వాత కొంచెం పర్వాలేదు వేరుశెనగ నూనె ఇవి నాలుగే ప్రధానమైంది నెయ్యి రెండో స్థానం నువ్వుల నూనె ఉంది మూడో స్థానం కొబ్బరి నూనెకు ఉంది నాలుగో స్థానం వేరుశెనగ నూనె కొంది ఇక్కడ మనం కొవ్వు ఎక్కడ వాడలేదు అధామం అన్నారు మనకు శాస్త్రం చెప్తుంది కొవ్వొత్తుతో చేసేది ఇప్పుడు అక్కడ మనం చేస్తున్నాం ఏంటి కొవ్వుతో రంగు కలిపినటువంటి ఆవు నెయ్యి అని యజ్ఞం చేసేస్తున్నాం హవీస్ ఇచ్చేస్తున్నాం మంత్రం చదివేస్తున్నాం దేవత వచ్చింది ఆ చే ఆ దేవత చేతిలో ఏం పెడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి పెద్దలు చెప్తున్నారు చెయ్యకపోయినా పర్వాలేదు మీరు హోమం చెయ్యకపోయినా పర్వాలేదు హవిస్ ఇవ్వకపోయినా పర్వాలేదు గరి గంగిగోవి పాలు గరిటడైన చాలు అన్నారు కేజీలు కేజీలు పోసేస్తారు మీరు ఒక హోమల దగ్గరికి వెళ్ళి చూడండి వేస్తూనే ఉంటారు అదే మంత్రంతో మాత్రమే ఇవ్వాలి హవిస్ ఇచ్చిన తర్వాత కర్త ఎవరైతే ఉన్నారో నివేదన వేస్తారు ప్రసాదము లేకపోతే మొ మరమరాలు పేలాలు ఉంటాయి వరి పేలాలు ఇవి వేయాలి మంత్రంతో పాటు జరగాలి ఇది మనం దౌర్భాగ్యం అందుకని ఆడంబరాలకు వెళ్ళొద్దు మా ఇంట్లో చండీయాగం జరగలేదు ఈ నవరాత్రులు చేద్దాం అనుకున్నాం కుదరలేదు నష్టమేమీ లేదు దొరికితే కుదిరితే స్వచ్ఛమైనటువంటి అవనీతితో చేయాలి ఎలా తెలుసుకోవాలి ఇది స్వచ్ఛమైనదా ఇది కాదా అనేది జస్ట్ మనం చూసి డిసైడ్ చేయాలంటారా లేదంటే రెండు వేలు పెట్టి కూడా అదే ఒకటి గోశాలలు నిర్వర్తించే వాళ్ళు కల్తీ చేయరమ్మా అది వాళ్ళ వ్యాపారం వాళ్ళ దృక్పథం కాదు వ్యాపారం వాళ్ళ దృక్పథం కాదు అందుకని ఇప్పుడు అదే మనం కల్తీని గుర్తించలేనప్పుడు కల్తీ పదార్థాలు ఉన్నాయి గుర్తించలేకపోతున్నాం ఏం చేస్తాం తింటాం మానేస్తాం పెంచండి అంటే ఇప్పుడు బాధ్యతగా పెట్టుకోవాల్సింది యజ్ఞం చెయ్యాలి మనం చండీ మహాయాగమే చెయ్యాలి ఆ చండీ మహాయాగంలో మనం కామదేవును పెంపొందించుకోవాలి అంటే ఆవుల్ని పెంచాలి గో సంపద పెరగాలి ఇది యజ్ఞంగా పెట్టుకుందాం ముందు గోసంపద పెరిగిన తర్వాత అప్పుడు యజ్ఞాలు చేద్దాం అర్జెంటుగా ఈ సంవత్సరం ఈ ఆశ్వజ మాసంలో మనం సమిదలుగా చెడు ఇచ్చే బదులు ఇప్పుడు ఇన్ని యజ్ఞాలు ఇన్ని యాగాలు చేస్తున్నాం ఎక్కడైనా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి ప్రకృతి విపరీతంగా ఉంటుంది ఇప్పటికీ ఇది వర్షాకాలం అయినా సరే ఈ మనకి ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ఎండలు అసలు మొన్ననే ఎండలు ఎందుకు మరి మనం చాలా పూజలు చేస్తున్నామే నన్ను నాకు రీసెంట్గా కంచి పరమాచార్య వారు చాతుర్మాస దీక్షలో కాశీలో ఉన్నారు మొన్నటి వరకు ఒక రెండు రోజులు సెమినార్ ఏర్పాటు చేశారు దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది సన్స్పిరిచువల్ సొసైటీ నుంచి సూర్యుని గురించి ఇక్కడ జరిగింది అదే తెలియకపోతే చెయ్యకపోయినా నష్టం లేదు మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఒక విపత్తు రాకబోతుంది ప్రపంచానికి ఒక పెద్ద విపత్తు రాకపోతుంది దాన్ని మనం ఆపాలి అంటే స్వచ్ఛమైనటువంటి కర్మలు ఆచరించాలి ఆ కర్మలు ఆచరించడం ప్రకృతి పరంగా చాలా విపరీతంగా ఇప్పుడు మనం కరోనా కన్నా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామేమో అందుకని అంటే నువ్వు చెయ్యకపోయినా పర్వాలేదు చేసేది సత్కర్మై ఉండాలి ఒక స్పూన్ ఆవు నెయ్య వేస్తే ఒక టన్ను ఆక్సిజన్ వస్తుందమ్మా మరి మరి కేజీలు కేజీలు వేస్తున్నాం ప్రకృతిని పాడు చేస్తున్నాం అది ఆవు నెయ్య మనం ముందు తెలుసుకోవాల్సింది ఇక్కడ మనం భక్తి ప్రధానం ఇప్పుడు మీరు అడిగారు సులభంగా ధరించడానికి దేవీ నవరాత్రుల్లో మన కుటుంబం ఎక్కడికి వెళ్ళొద్దు ఏమీ చేయించుకోవద్దు ఇప్పుడు మనం ఒక డబ్బులు కట్టేస్తే హోమం చేసేస్తారు వాళ్ళు ఏం వాడుతున్నారో మనకు తెలియదు వాళ్ళు దొరికిందే వాడతారు ఏం తప్పేం లేదు వాళ్ళు దొరికి ఇప్పుడు తిరగవలసిన బాధ్యత అంటే కొన్ని ఉన్నాయి ఇప్పుడు మొన్న మనకి చిన్నజీయ స్వామీజీ యాగం నిర్వర్తించారు వాళ్ళు మెంబర్షిప్ ఒక కేజీ ఆవు అనేది రెండు రూపాయలు రెండు వేల రూపాయలు కట్టించుకున్నారు రాజస్థాన్ నుంచి తెప్పించారు రెండు లక్షల ఆవులు స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవులను పెంచే గోసాలు ఉంది అక్కడ అక్కడ నుంచి తెప్పించారు రెండు వేల రూపాయలు పడింది కేజీ అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి లాభాపేక్ష లేకుండా ఇచ్చి ఇచ్చి వెళ్ళారు ఉన్నాయి మనం వెతికితే దొరికితే నాకు ఇస్కాన్ గోశాల ఉంది ఈస్ట్ గోదావరిలో దొంతమూరు గ్రామంలో ఇరవై నాలుగు ఎకరాల కొండ మీద రెండు వందల యాభై ఆవులు ఉంటాయి వాళ్ళు ఇస్తారు కొన్ని కొన్ని ఉన్నాయి అంటే మనం ప్రయత్నం చేయాలి శ్రద్ధగా అంటే ఇప్పుడు మీకు ఒక నాలెడ్జ్ మీరు హోమం చేస్తున్నారు ఎవరైనా సామాన్లు తీసుకొచ్చారంటే అందులో ఆవునేయే స్వచ్ఛమైన ముందా లేదా లేకపోతే హోమాన్ని ఆపేయండి నష్టమేమీ లేదు చేయించుకోవద్దలా శ్రద్ధ పెట్టండి భక్తితో చేయండి నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతం మనకు అంతే ఉంది స్వచ్ఛమైన ఆవుని లేదు గోమాతను మనం పాడు చేసేసుకున్నాం మనకు ఆవుని దొరకట్లేదు అందుకని నామస్మరణ చేద్దాం భక్తితో మంత్రాన్ని ఉపాసన చేద్దాం దానికోసం తరించడం కోసం ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో అమ్మవారి మంత్రం దుర్గాదేవికి మంత్రాలు ఉన్నాయి నేను చదివి వినిపిస్తాను అలాగే దుర్గాదేవి అంటే ఇప్పుడు మనకి రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంది ఇది కలియుగం కలిమాయ రాహు ఆయులో ఉన్నాం రాహువుని శాంతింపజేసుకోవడం అంటే వ్యసనాలు వ్యామోహాలు మాయలు ఇటన్నిటికీ కారణం రాహువే ఇద ఇప్పుడంతా ఈ యుగం అంతా దీన్ని కుంభ కుంభయుగం అంటారు ఇది కుంభయుగం అంటే కుంభంలో నడుస్తుంది పీరియడ్ అంతా ఇంతకుముందు మనకి మేనయుగం నడిచింది మేనదశ ఇది ఇప్పుడు కుంభదశ జరుగుతుంది అంటే ఇదంతా సైంటిఫిక్ సైన్స్ పరంగా బాగా డెవలప్ అవుతుంది అంటే మనిషికి ఎలా అయితే దశలు జరుగుతుంటాయో భూమికి కూడా దశ జరుగుతుంది అది కుంభదశ జరుగుతుంది మేనోదశ అయిపోయింది మేనం అంతా ఆధ్యాత్మికత ఇక్కడ అంతా ఇంకొకటి ఏంటంటే రాహు ప్రభావం వల్ల వాళ్ళు పెరుగుతారు ఆధ్యాత్మికంగా వాళ్ళు అంటే ఇప్పుడు రాహు కూడా మేనంలోకి ప్రవేశిస్తారు ఆధ్యాత్మికతలో మోసం ఆధ్యాత్మికతలో మాయ అందుకని మాయకు లోనే అవకండి శ్రద్ధ భక్తులతో ఎవరిళ్ళలో వాళ్ళే చేసుకోండి అంతే ఆరోగ్యం ప్రధానం ఆల్రెడీ మీరు చెప్పారు కదా అయితే ఆరోగ్యమే ప్రధానం దాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు నేను నన్ను కాశీ పిలిచారన్నా కానీ దానికి ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటి అంటే సూర్య ఆరాధనలు మా కనుమరుగైపోయాయి మనకి ప్రదాత ఐశ్వర్యదాత సూర్యనారాయణ మూర్తి ఒక్కడే మీకు దుర్గాదేవి ఇష్టం దేవీ నవరాత్రులు మనకి ఏమీ చేయలేకపోయామమ్మ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోలేకపోయాం పూజ చేయలేకపోయాం సూర్యమండలంలో ఆవిడ దుర్గ సూర్యమండలంలో నువ్వు తదేకంగా సూర్యోదయం అవుతున్న సమయంలో చూస్తే ఆవిడ సింహవాహిని సింహరాశి కదిపత్య ఎవరమ్మా సూర్యనారాయణ సింహరాశి అంటే మనం గ్రహాల పరంగా తీసుకుంటే రవి సింహరాశి ఆవిడ ఉండేది సింహం మీద ఆవిడ సింహవాహిని ఇక్కడ సూర్యదుర్గగా ఆవిడ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నువ్వు నీకు ఇష్టమైన దైవాన్ని సూర్యమండలంలో చూసి తరించు ఇప్పుడు మీరు అడుగుతారు హేతువాదులు వీరంత అమ్మవారిని అలంకారం చేసేసి దండలు వేసేస్తున్నారు ఆవిడ కనిపిస్తుందా ఇది అమ్మవారి విగ్రహం అమ్మవారు కాదు అమ్మవారి మూర్తి కానీ ఈయనే సూర్యుడు చూపించడానికి ఒకే ఒక్క దయ్యం ఎవరు శివుడు పరమేశ్వరుడు మనం శివలింగాన్ని చూస్తాం ఈయన అది ఆయన రూపం ఆయన శివుడు కాదు శివలింగం శివరూపం కానీ ఈయనే దేవుడు అని చూపించే ఒకే ఒక్క దేవుడు ప్రత్యక్ష సూర్యనారాయణ ఆయన వస్తాడు వెళ్తూ ఉంటాడు అంటే మనం పరమేశ్వరుని కూడా సూర్యుడిలో దర్శించవచ్చు మనం మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని సూర్యమండలంలో దర్శించవచ్చు ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తుంది మనం విగ్రహాలు పెట్టుకోలేకపోయాం ఈ తొమ్మిది రోజులు దీక్ష చేయడానికి అవకాశం లేదు డబ్బులు లేవు ఏవీ లేవు సూర్యోదయాన్ని పూర్వమే శుభ్రంగా తలంటూ అభ్యంగన స్నానం చేసి స్వామివారికి ప్రతిరోజు ఆ సూర్యోదయ సమయంలో వీలైతే దీపం పెట్టండి దీపం కూడా పెట్టే స్తోమత లేదు సూర్యుడిని చూస్తూ అందులోనే దుమ్ దుర్గాయనమ దుమ్ దుర్గాయనమ సూర్యదుర్గా నమోస్తుతే సూర్యదుర్గా నమోస్తుతే చాలా ఇంకేం అక్కర్లేదు సూర్యాస్తమయం అవుతుంది అమ్మవారు వెళ్ళిపోతుంది వేరంటే ఇక ఇక్కడ నుంచి మనకి అస్తమం జరుగుతుంది అంతే చంద్రోదయం అవుతుంది అప్పుడు కూడా మళ్ళీ సూర్యదుర్గా నమోస్తుతే సూర్యదుర్గా నమోస్తుతే అయిపోయింది చాలా సింపుల్ అలాగే ఇప్పుడు ఈ మాయ ఈ కలి నుంచి మనం బయటపడాలంటే రాహుని అర్థించాలి రాహుకి దైవం దుర్గాదేవి ఈ రెండు శ్లోకాలు చదువుకోవాలి అలాగే రాహు మనకి విశేషంగా యోగించాలి అంటే మనకి చూడండి వీళ్ళు ఉంటారు జిహెచ్ఎంసి స్వీపర్స్ మున్సిపాలిటీ వర్క్ చేస్తుంటారు వాళ్ళు కానీ లేకపోతే మన జీవితాలు దుర్భరం ఒక వారం రోజులు వాళ్ళు రాకపోతే మన వీధులని చెత్తపట్టేసి ఉంటారు వాళ్ళు శ్రమ కార్మికులు ఎందుకంటే మనకి కర్మకారకుడు దశమాధిపతి శని అలాగే లాభాధిపతి కూడా శని వీళ్ళని మనం ఆరాధించడం ఎందుకంటే మేము శనివత్తు రాహు అంటారు అంటే శని ఏదైతే ఫలితాన్ని ఇస్తాడో అది రాహు కూడా ఇస్తారు రాహువే ఇస్తారు అందుకని కర్మ చేస్తున్నారు వాళ్ళు ఎంత కర్మ చేస్తున్నారు మన పెంటను మనం ముడ్చుకోవడానికి మనం ఇబ్బంది పడతాం కానీ మనం వేసిన చెత్తని వాళ్ళు ఏసరింపు కానీ ఏమీ లేకుండా ప్రతినిత్యమూ చేస్తూ ఉంటారు అందుకని వాళ్ళని గౌరవించడం ద్వారా వాళ్ళని సత్కరించడం ద్వారా ఈ తొమ్మిది రోజులు దీక్షగా చేయండి ఈ రాహు మంత్రాన్ని ఉదయం సాయంత్రం మూడు మూడు సార్లు చదవండి దుర్గాస్తోత్రాన్ని మూడు మూడు సార్లు చదవండి ధూపదీప నైవేద్యాలు వీలేది పెట్టండి కంపల్సరీ అమ్మవారికి అయినా సాంబ్రాన్ని ధూపం వేయండి తొమ్మిది రోజులు తర్వాత దశమి విజయదశమి తర్వాత ఈ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని పిలిచి సత్కరించండి వాళ్ళని వాళ్ళకి రాహు దాంట్లో చెప్పారు రెమిడీలో దాల్ ఎర్రకంది పప్పుని వాళ్ళకి దానంగా ఇవ్వండి పసుపు కుంకు అమ్మవారే వాళ్ళ రూపంలో ఉంది ఎవరు చేస్తారమ్మా తల్లి కదా ఇప్పుడు చిన్నపిల్లని ఏసరింపు లేకుండా మనం ముడిగడిగి మనకు సపర్యలు చేసేది తల్లే కదా వాళ్ళని తల్లితో భావించి వాళ్ళకి గాజులు పసుపు కుంకుమ చీర ఓపుకుంటే రవి చీర పెట్టండి లేదంటే రవికిలు గుడ్డ జాకెట్ పెట్టండి సత్కరించండి తినడానికి ఇంత ఒక ఒక పూట భోజనానికి ఏదైనా ఇవ్వండి ఒక లేదా ఒక గుప్పిడు బియ్యం ఇవ్వండి వాళ్ళని సంతోషింపచేయండి రాహు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు అలాగే శని యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది స్తోత్రాన్ని చదివినిపిద్దాం అలాగే గురువు అందరూ కూడా స్తోత్రాన్ని విని శ్రద్ధగా విని ఒక్కసారి చూసి చదువుకునే ప్రయత్నం చేయండి గురువుగారు చదువుతున్న ఆ స్తోత్రం కూడా కింద మీకు డిస్ప్లే కూడా అవుతూ ఒక్కసారి చూసుకోండి ఓ రాహుర్ దానవ మంత్రీ చ సింహిక చిత్తానందన అర్ధకాయ సదాక్రోధి విమర్దన రౌద్రో రౌద్రప్రియో దైత్య స్వర్భానుభానుభీతిద ग्रहराज सुधापायी राकातिक्षाभिलाषुकः कालदृष्टिकालरूपा श्रीकान्तहृदयाश्रयायः विदुन्तुदः संहिकायो घोररूपो महाबलः ग्रहपीडाकरोदं श्रीरक्तनेत्रो महोदरः पञ्चविंशन्ति स्मृत्वा राहुं सदानरः య పటేత్ మహతి పీడా తస్య నష్టతి కేవలం ఆరోగ్యం పుత్రమతులం శ్రీయం ధాన్యం పశుం తతదతి రాహుస్తస్మైయ పటేత్ స్తోత్రం ఉత్తమం సతతం పటేత్ ఎస్టు జీవాద్వర్షం సతం సత నర ఇది అద్భుతమైనటువంటి రాహు స్తోత్రం వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్స్ ఆర్ అలా వచ్చింది ఈయన కాలదృష్టి కాలరూపుడు శ్రీకాంత శ్రీకాంత అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి హృదయాశ్రయాయ అంటే మనకు గ్రహాలన్నీ కూడా మనం ఏ గ్రహం గురించి మాట్లాడుకున్నా అన్ని గ్రహాలు కూడా సూర్య కిరణాలలోంచి వచ్చినవే ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క పేరు ఆ కిరణాలలోంచి శనేశ్వరుల వారు కావచ్చు శుక్రుడి వారు కావచ్చు రాహు కావచ్చు అంటే జన్మలో తీసుకున్న తిథులు వేరుగా ఉంటాయి ఈ ప్రతి గ్రహము కూడా ఆయన నుంచి వచ్చిందే ఇవేవి కూడా వేరు కాదు ఒక శక్తికి రాహు అనే పేరు ఒక శక్తికి శనేశ్వరులో ఒక శక్తికి శుక్రుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలకే ఆ పేర్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన్ని ఫాలో అవ్వాయి అందుకని ఆయన్ని గ్రహరాజు అన్నారు అందుకని ఇంక మనం సూర్యమండలంలో చూస్తూ వీటిని అర్చించేసుకుంటే అన్నీ ఆయన ఇచ్చేస్తారు రాజు తలుచుకుంటే ఏదన్నా చేయగలడు ఇది అంత శక్తివంతమైనటువంటి మంత్రం అమ్మ దీని తర్వాత ఇప్పుడు మనం దుర్గాదేవి దీన్ని కొంతమంది అర్గళా స్తోత్రం అంటారు నాకు మా గురువు గారు చెప్పింది దుర్గా స్తోత్రంగా చెప్పారు దీన్ని కూడా మనం యథాశక్తి నేను చదివి వినిపిస్తాను వినండి వీలైతే చేసుకోండి నమో దేవ్యై మహాదేవ్యై శివ సతతం సతం నమ ప్రకృత భద్రాయ నీత ప్రణతస్మృతే సర్వూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తై 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 నమోన్నమ దేవీ సర్వూతూ చేతన్ అభిధీయతే నమస్తై 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 నమోన్నమా దేవీ సర్వూతూ బుద్ధిరుపేణ సంస్థి నమస్తమస్త నమస్తమోన్నమా దేవీ సర్వూతేషు నిద్రూపేణ సంస్థి నమస్త మస్త నమస్త యా దేవీ సర్వూతు క్షుదారు సంస్థి నమస్తై నమస్తై నమోన్నమా దేవి ఛాయారూపేణ సంస్థిత నమస్తమస్తై నమోన్నమ యాీ సర్వూతేషు శక్తి సంస్థిత నమస్తై 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 నమోన్నమ యాీషు తృష్ణారూపేణ సంస్థి నమస్త నమస్తే నమస్తే నమస్తై నమో నమేవీ సర్వూ క్షాంతిణ సంస్థి నమస్తమస్తై నమస్తై నమోన్నమా దేవీషు జాతి సంస్థి నమస్తై నమస్తై నమోన్నమా దేవీషు లజ్జారూపేణ సంస్థి నమస్తై 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 నమోన్నమా దేవి శాంతిణ సంస్థి నమస్తై 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 నమోన్నమా या देवी श्रद्धा रूपेण संस्थित नमस्तस्ये नमस नमस्तस्ये नमस्तस्ये नमो नमः या देवी कांति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी लक्ष्मी रूपेण संस्थित नमस्तस्ये 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 नमस नमो नमः या देवी वृत्ति रूपेण संस्थित नमस्तस्ये 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 नमो नमः या देवीते స్మృతి సంస్థి నమస్తే నమో నమ దేవీషు దయారూపేణ సంస్థిత నమస్తే 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 నమోన్నమ యా దేవిషు తుష్టి సంస్థిత నమస్తే 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 నమోన్నమ దేవి మాతృపేణ సంస్థిత నమస్తే 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 నమోన్నమా దేవి భ్రాంతిపేణ సంస్థి

చక్కగా ఉందంటే మీ కంఠము అసలు ఆ వైబ్రేషన్స్ అమ్మవారివి నిజంగా ఎంత బాగా అంటే పాజిటివ్ వైబ్స్ అంతా ఇక్కడే ఉన్నాయి నాకు తెలిసి ఇంకా స్పెషల్ గా వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు ఇది వింటే సరిపోతుంది సూపర్ రోజు పెట్టుకుని ఉదయం సాయంత్రం రోజు ఇక్కడ వరకు కట్ చేసుకోండి లేదంటే మొత్తం వీడియో ఒకసారి వినేయండి లేదంటే ఇక్కడ వరకు మీరు సెట్ చేసుకో అమ్మ అంటే ఇప్పుడు ఇదే స్తోత్రం చెప్పేయచ్చు కదా అంటారు కానీ మనం మన బాధ్యత ఒకటి ఉంది మన బాధ్యత గోమాతని మళ్ళీ మనం తెచ్చుకోవాలి మీరు పూజలు ఎన్ని చేసినా యజ్ఞాలు ఎన్ని చేసినా గోమాత వల్లే మనం రక్షింపబడుతున్నాం గోమాత తగ్గిపోతుంది తరిగిపోతుంది గోమాతను కోల్పోతున్న రైతు అప్పులపాలవుతున్నాడు కష్టం నష్టం వచ్చి కొంతమంది భరిస్తున్నారు ఇంకా అంటే వాటికి పశుగ్రాసం తేలేక చాకరీ చేయలేక ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు వ్యవసాయం అనుభవం లేని వాళ్ళు కూడా గోమాతల్ని పెంచుతున్నారు అది మనం బాధ్యతగా చేసుకోండి ఇంకేం అక్కర్లేదమ్మా ఈ పూజలు ఈ మంత్రాలు కూడా అవసరం లేదు గోమాతని సంరక్షించుకుంటే భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది ఇంటికో సునకాన్ని పెంచుతున్నారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మరి ఇది నాకు తెలిసి మంచో చెడో ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లేదు అంటే భైరవుడిగా చూస్తారమ్మా సునకం అవసరమే ఇంటికి బయట ఉండాలి ఇంట్లో ఉండకూడదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంట్లో సునకాలు ఉంటున్నాయి ఇంటిలో అంటే బయట చూద్దాం ఉన్నా సరే గోమాతలు కనిపించట్లేదు అందులోనూ ఇప్పుడు చాలామంది ఈ జెర్సీ ఆవులు బ్రీడ్ క్రాస్ బ్రీడ్ ఆవులను తీసుకొచ్చి పెంచు ఎందుకంటే అవి పాలు ఎక్కువ ఇస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి స్వచ్ఛమైనటువంటి దేశవాళి ఆవు లీటర్నర రెండు లీటర్లు పాలు లేకపోతే మూడు లీటర్లు ఇస్తాయి అందుకంటే ఎక్కువ ఇవ్వదు ఇవి పదిహేను లీటర్లు ఇరవై వేసు లీటర్లు పాలు వస్తున్నాయి పందిపాలతో సమానం జెర్సీ ఆవు పాలు అనారోగ్యాలు చాలామంది ఆ పాలను వాడేస్తూ మేము ఆరోగ్యవంతులు అవ్వట్లేదు ఆవు పాలు మంచివి అంటున్నారు మనం పెంచే ఆవు మంచిది కాదు మనం పెంచాల్సింది దేశవాళి భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది అది దేశవాళి ఒంగోలు అని చాలా రకాలు ఉన్నాయి ఆ ఆవుల్ని పెంచి ఆ సంపదను పెంచగలిగితే ప్రతి పూర్వం మనిషికి ఒక మూడు ఆవులు అంటే ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారంటే తొమ్మిది ఆవులు ఉండేవి అంట మీరు వెళ్ళి ఆవు మీద చెయ్యి వేసి నిమిరితే మీ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాలను స్కాన్ చేసి వెళ్ళేది బయటకు వెళ్ళి ఆ గడ్డిని తిని ఆ ఔషధాన్ని ఆ పాల రూపంలో మీకు ఇచ్చేది చాలామంది మిల్క్ ప్రోడక్ట్స్ తప్పు అంటారు తీసుకోకూడదు అంటారు మరి మిల్క్ ప్రోడక్ట్స్ తప్పు అంటే శ్రీకృష్ణ పరమాత్రం వెన్న తిన్నాడు కదా పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వెంకటేశ్వర స్వామి పుట్టలో పడుకుని ఆరు నెలలు పాలు తాగారు గుర్తుందా తిరుపతిలో ఆయన వైకుంఠం విడిచిపెట్టినారు పాలు తాగడం తప్పు అయితే ఆయన వెంకటేశ్వర స్వామి పాలు ఎందుకు తాగారు అంటే పాలు తాగడం తప్పు కాదు ఎస్ మీరు జెర్సీ ఆవు పాలు తాగడం తప్పు బర్రె ఆవు పాలు తాగడం తప్పు దేశవాలి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఔషధం అందుకని ఏంటంటే అందరం కూడా ఒక బాధ్యతగా గోమాతల్ని పెంచుదాం కబేడాలకు వెళ్లకుండా ఆపబడే ఈ మధ్య వ్యానర్లో వేసి తీసుకెళ్తుంటే దింపేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారని కట్ చేసి తీసుకెళ్తున్నారమ్మా వదించేసి తీసుకెళ్తారు ఇది ఇంకా దౌర్భాగ్యం ఏం చేయాలి మనం 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 చేయాల్సిన పూజ ఈ నవరాత్రుల్లో మనం భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాలను పారాయణం చేస్తూ గోమాతలను రక్షించాలని అమ్మవారిని వేడుకుందాం అందరికీ అందరికీ ఆ శక్తి రావాలి తిరగబడదాం గోమాతల్ని తిరిగి తెచ్చుకుందాం ఆరోగ్యంగా ఐశ్వర్యంతో హాయిగా ఆనందంగా జీవిద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా అండి చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ అందించారు గోమాతల గురించి అండ్ దసరా శరణ్ నవరాత్రుల్లో సులభంగా సునాయాసంగా ఈ ఒక్క మంత్రాల గురించి ఎంతో చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సూర్యోస్మ ఎస్ చూసారు కదండి మరి ఇది దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సులభంగా వెరీ వెరీ సింపుల్గా ఆచరించవలసిన విధి విధానాలు అండ్ ఈ ఒక్క స్తోత్రం ప్రతినిత్యము విన్నా కూడా సరిపోతుంది అండ్ ఏ మంత్రాన్ని జపిస్తే కూడా రోజు చాలా బాగుంటుంది అనేది గురువు గారు చెప్తూనే తెలియకుండానే ఆరోగ్య రహస్యాల్ని కూడా అందించేస్తారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం